మేమైతే ఒకటి అనుకున్నాం, గంగమ్మ స్వామి ఒక్కటే ఉంటుందని అక్కడ అనుకున్నాం. చూడొచ్చు మేము ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా శివలింగం ఉంది. చూడండి దగ్గర వచ్చి కొంచెం, సరే చూడొచ్చు దగ్గర శివలింగం కూడా ఉంది ఇక్కడ. మొత్తానికి మనమైతే ప్రస్తుతానికి గంగమ్మ స్వామికి వచ్చాం, కానీ ఇక్కడ చూస్తే శివలింగం కూడా ఉన్నాడు దగ్గర. చూడొచ్చు మొత్తం అంతా శివలింగం ఇక్కడ ఉన్నాడు. సరే ఇప్పుడు మనం చూడొచ్చు మొత్తానికి అయితే మనకి ఎక్కడ పోయినా శివలింగానికి ఇలా ముందరకుండదు, సైడ్కే ఉంటుంది. కానీ ఇక్కడ ఉండే శివలింగం ఏం ప్రత్యేకతో ఏమో కానీ చూడొచ్చు ముందరకుంది. చూడండి మొత్తం అంతా పైన కూడా ఇలా ఉంది మొత్తానికి. సరే ఇప్పుడైతే మనం గంగమ్మ స్వామి దగ్గరికి పోదాం. సరే ఇంకా పదాం పోయి చూడొచ్చు మనకి అక్కడ తామరపూర్ కోణ కనపడింది. ఇక్కడ కూడా కోణ ఉన్నది, చూడు స్వామి దగ్గరే కోణ ఉంది. చూడండి మొత్తానికి అయితే ఇద్దో ఇక్కడ గుడి మనకైతే ప్రజెంట్ చూపిద్ది. ఇక్కడ గుడి ఇక్కడ కోణ రెండు ఉన్నాయి మనకైతే. చూడండి పోదాం ముందర పోయి ఎలా ఉందో మొత్తం చెప్తా చూడండి. చూడొచ్చు అసలు గంగమ్మ స్వామి మొత్తానికి అయితే దగ్గర నుంచి చూద్దాం రాండి. చూడండి గంగమ్మ స్వామి కనపడిందా, గేట్ ఓపెన్ లో ఉంది చూద్దామా, ఓపెన్ చేద్దాం. ఉండు ఏం కాలరా ఉండు, నువ్వే పల్లె లోపలికి నేనే పోతున్నా. ఏమవుతుందో స్వామి చూద్దామా. ఒకటి మనకైతే ఆశ్చర్యమైన విషయం, నేను ఎక్కడ చూడలా గంగమ్మ స్వామి దగ్గర శివాలయం శివుడు ఉంటాడని లోపల ఇంతవరకు అయితే నేనైతే ఎక్కడ చూడలేదు. సరే కొంచెం లోపలికి వచ్చి చూద్దాం. చూడు ఒకసారి శివుడు కూడా పక్కనే ఉన్నాడు ప్రత్యక్షంగా. చూడొచ్చు మొత్తానికి రారా ఏం కాదా. చూడొచ్చు ఇక్కడ గంగమ్మ స్వామి అక్కడ శివుడు ఇద్దరు కూడా ఫస్ట్ టైం నేనైతే చూడడం ఇది కూడా. చూడండి మొత్తానికి అయితే శివుడు గంగమ్మ స్వామి ఒకే సాటి ఉన్నారంటే నేనైతే ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదు. చూడండి మొత్తానికి శివుడు వేప చెట్టు కింద ఉన్నాడు, గంగమ్మ స్వామి కూడా వేప చెట్టు కింద ఉంది. మొత్తానికి అయితే ఇలా ఉంది బాగా బయట లోపల మొత్తం అంతా చూసినాడు కదా మీరు అయితే వ్యూ. సరే ఇంకా మనం అయితే బయటికి పోయి ఇంకా క్యాప్చర్ చేసుకుందాం. సరే ఇంకా మనం లోపల బయటికి పోదాం పండి. మనకైతే ప్రతి ఒక్కటి ఆశ్చర్యమైన విషయాలే కనబడుతున్నాయి. చూడొచ్చు ఇక్కడ కూడా మనకి యాప చెట్టు లోపల ఉంది మొత్తానికి. యాప చెట్టు చూడండి మొత్తం ఇన్సైడ్కి ఉంది అక్కడ, ఖచ్చితం యాప చెట్టు పట్టి అంతే గ్యాప్ వదిలి మొత్తం కట్టినారు గుడి. చూడొచ్చు చుట్టూ లాగా అలా ఉంది. సరే ఇంకా మనం పోదాం బా. సరే మనం ఆ రూమ్ కూడా ఏదో చూద్దాం రాండి. ఇక్కడ గంగమ్మ స్వామి దగ్గర కాబట్టి మనమైతే ప్రతి ఒక్కటి ఆశ్చర్యంగా అయిపోతున్నాము. మొత్తానికి మూడు శివలింగాలు కనపడినారు, ఒకటి చెట్టు కింద, ఒకటి గుళ్ళో, ఒకటి పుట్టకాల. చూడండి పుట్ట దగ్గర కూడా శివలింగం కనపడుతుంది. ఆండిపోదాం అక్కడ కూడా పోయి చూద్దాం. మనకైతే ప్రతి ఒక్కటి ఆశ్చర్యంగా కనపడుతున్నాయి ఈరోజు. చూడండి మొత్తానికి మూడు శివలింగమా, ఎందుకు ఇలాగా కనపడుతుంది అయితే మాకు అయితే అర్థం కావడంలా. మన ఎందుకంటే ఏమో శివుడు అయితే కొంచెం ఏదో ఉంది పవర్. చూడండి పుట్ట దగ్గర ఒకటి, మనకి అక్కడ గుళ్ళో ఒకటి, ఆ చెట్టు కింద ఒకటి, మూడు అయితే మొత్తానికి అయితే మనకైతే కనబడినాయి. ఇవైతే మనకైతే పెద్ద ఆశ్చర్యం అయితే కదా మనకైతే అనిపించింది. మొత్తానికి మూడు శివలింగం అయితే ఎక్కడ చూడలే నేనైతే, ఒకటి చెట్టు కింద, ఒకటి గుళ్ళో, ఒకటి ఇక్కడ పుట్టకాడ. మీరు కానీ చూసారు కదా, ఇది మాత్రం ఛానల్ కొంచెం క్లిక్ అయ్యేలాగా మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. సరే ఇంకా మీకోసం నేను ఉంటా, మీకోసం పాత గుళ్ళు కానీ ఏమన్నా కానీ ఇంకా తీస్తా అని నేను కూడా అనుకుంటున్నా. సరే ఇంకొందాం బాయ్.